నమస్కారం. గ్రీన్ ట్రీ ప్రొడక్షన్స్ ముందు ఒక పాజిటివ్ ఎనర్జీతో గ్రీన్ అంటే పచ్చదనం, రెండోది విభూతి క్రియేషన్స్. ఈ సినిమా ఆరంభిస్తున్నప్పుడు రాకేష్ నాకు ఫోన్ చేసి, సార్ టైటిల్ ఏం పెడదాం అనుకుంటే ఇట్లా అనుకున్నాను, విభూతి పెట్టచ్చా అన్నాడు. విభూతి అంటే ఐశ్వర్యం, విభూతి ఐశ్వర్యంతో సమానంరా, తప్పకుండా పెట్టు, సినిమాలకు కావాల్సిందే డబ్బులు కదా అన్న. చాలా ప్యాషనేట్గా ఇవాళ హీరోగా నిర్మాతగా కూడా వీడు ప్రొడక్షన్ ప్రారంభించాడు. నాకు ఇంకొక కనెక్షన్ ఏమిటంటే, మా గురువుగారు రాళ్లపల్లి గారికి అత్యంత ఇష్టమైన శిష్యుడు, సో అదొక అనుబంధం ఉంది. ఇవాళ ఇంకా చాలా గొప్ప విశేషం అంటే, ఇవాళ భాషా దినోత్సవం, ఆ తెలుగు భాషా దినోత్సవం. రెండోది ఏంటంటే, తిరుపతి వెంకట కవులు ప్రసిద్ధ కవులలో చెళ్లపిళ్ళ వెంకట శాస్త్రి గారి జన్మదినం ఇవాళ. అలాగా సాహిత్యం, సంగీతం, ఆశీర్వాదం అన్నీ కలిసి ఆ రాకేష్ ఈ సినిమా, ఆ దర్శకుడు అంజిబాబు ఈ సినిమా. ఎందుకంటే ఈ మధ్య చిన్న సినిమాలు చాలా విశ్వరూపం చాలా పెద్దగా అవుతున్నాయి. ఈ సినిమా కూడా పెద్ద సినిమా అయి బోల్డంత సంపాదించి వీడు ఓ 10 సినిమాలు తీసే స్థాయికి రావాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ శివోహం.